ఈ కాలంలో కూడా ఇంత పెద్ద కుటుంబాన్ని చూడడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మీ ఫ్యామిలీని పరిచయం చేస్తారా? తప్పకుండా. నా పేరు జొన్నలగడ్డ రాధాకృష్ణమూర్తి. నా భార్య పేరు రాజ్యలక్ష్మి. నాకు ముగ్గురు పుత్రులు, ఒక పుత్రిక. ముగ్గురు పుత్రులు ఇక్కడే ఉన్నారు, వారి భార్యలు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళని పరిచయం చేస్తాను. మొదటి అబ్బాయి పేరు రమణమూర్తి. ఎవరండి, కొంచెం చెప్పండి, ఎవరో కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఓకే, రమణమూర్తి. ఓకే, ఆమె భార్య పేరు అందరికీ తెలుసు, జ్యోతి. తరువాత రెండో అబ్బాయి పేరు జే మురళీధర్. అతని భార్య పేరు రాధిక. మూడో అబ్బాయి పేరు మహేష్. అతని భార్య పేరు మాధురి. నాకు ఒక అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అమ్మాయి పేరు పద్మజ, ఇక్కడే ఉన్నది. ఆ అమ్మాయికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి పేరు విరాజ్, ఇక్కడ ఉన్నాడు. విరాజు అతనికి వివాహం అయింది. వాడి భార్య పేరు శృతి. శృతి అంటే వేదం. తర్వాత నా పెద్దబ్బాయికి ఇద్దరు పుత్రులు. ఒకడి పేరు కపర్ది. ఆ కపర్దికి వివాహం అయింది. వాడి భార్య పేరు సౌదామిని. ఆయన చూస్తున్నారు, చెప్పాలా వద్దా? వాళ్ళకే నా ముని మనవడు, ఇక్కడ కూర్చున్నవాడు. వాడి పేరు నాగ వెంకట నాగ సత్య శ్రీపాద ధ్రువ. వాడు నా చేయి పట్టు కూడా పట్టుకుని ఉన్నాడు. తర్వాత మురళీధర్కి, తర్వాత కపర్ది, తర్వాత శ్రీకర్. వాడికి ఇంకా వివాహం అవ్వలేదు, కావాలి. తర్వాత మా రెండో అబ్బాయి పేరు మురళీధర్ అని చెప్పాను. వాడికి ఇద్దరు అబ్బాయిలు. వాళ్ళిద్దరూ ఇక్కడ లేరు, కెనడాలో చదువుకుంటున్నారు. మొదటి వాడి పేరు కార్తిక్, రెండో వాడి పేరు కౌశిక్. తర్వాత మా నా మూడో అబ్బాయికి కూడా ఇద్దరు అబ్బాయిలు. వాడికి మొదటి అబ్బాయి ఆదిత్య, వాడు ఇక్కడ లేడు, వేరే ఊళ్ళో తమిళనాడులో బీటెక్ చదువుతున్నాడు. రెండో వాడి పేరు ఈ కేశవ, వీడు ఇక్కడే ఉన్నాడు, చదువుకుంటున్నాడు. తర్వాత ఈ పక్కన కూర్చున్నతను నా బావమరిది, రెండవ బావమరిది, అంటే మా ఆవిడ తమ్ముడు. అతని భార్య ఆ పక్కన కూర్చున్నది, అతని భార్య. వాళ్లకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఇద్దరు అమ్మాయిలు రాలేదు, అబ్బాయి వచ్చాడు. వాడి పేరు సుబ్రహ్మణ్యం. అతని భార్య కూడా వచ్చింది, అక్కడ వాణి. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఇది మా కుటుంబం యొక్క పరిస్థితి. పరిస్థితి గొప్పతనం సార్, ఇంతమంది కలిసి ఉండడం అంటే. ఇప్పటికీ కూడా ఈ ముని మనవాడు కలగటం కూడా చాలా సంతోషం. అది కొద్దిగా అదృష్టం అనే చెప్పుకోవచ్చు. శ్రీరామనవమి తర్వాత వస్తున్నది కదా, అందుకు ఈ శ్రీరామనవమి రోజున చాలామంది కళ్యాణం, శ్రీరామ కళ్యాణం జరిపిస్తారు. పానకం, వడపప్పు ప్రసాదాలు పంచిపెడతారు. ఇదివరకు పల్లెటూళ్ళల్లో చేసినప్పుడు గొడుగులు, చెప్పులు, విసినకర్రలు కూడా దానం చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నదో లేదో మనకు తెలియదు. ఎందుకంటే అవి ఇక్కడి నుంచి, శ్రీరామనవమి నుంచి ఎండాకాలం మొదలవుతుంది. ఎండాకాలం మొదలవుతే పానకము, వడపప్పు తీసుకుంటే కొద్దిగా చలవ చేస్తుంది. తర్వాత ఎండకు గొడుగు వాడుకోవచ్చు, చెప్పులు ఏమో నడుస్తుంటే కాళ్ళు కాలకుండా వాడుకోవచ్చు, విసినకర్ర విసురుకోవచ్చు. ఇప్పుడు ఎవరికి అవి అక్కర్లేదు, ఏసీలు ఉన్నాయి, వాళ్ళు ఎవరు పడితే వాళ్ళకు. కాబట్టి అటువంటి అవసరం ఇప్పుడు లేదు. అయినా కానీ ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీ. శ్రీరామనవమి చైత్రమాసం నవమి రోజున వస్తుంది. మొన్న చైత్రమాసం మొదటి రోజున ఉగాది, అక్కడి నుంచి 9వ రోజున ఈ శ్రీరామనవమి కళ్యాణం చేస్తారు. ఎందుకు చేస్తారు? శ్రీరాములు వారి రాజ్యం కావాలని. శ్రీరాములు వారు 11,000 సంవత్సరాలు పరిపాలించారు.
అంటే ఒకే రాజు అన్ని సంవత్సరాలు పరిపాలించడం కూడా ఎక్కడా కనపడదు. వారు పరిపాలించారు, అందరూ శ్రీరామరాజ్యం కావాలి అన్నారు అంటే, ఎందుకంటే అందులో ప్రతి నెలకు 3 వర్షాలు పడేవి. ఆయన 11,000 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కూడా నెలకు 3 వానలు పడేవి. వానలు పడితే ఇటు మనుషులకు పశువులకు కూడా గ్రాసం దొరుకుతుంది, వాళ్ళు బాగా ఆనందంగా ఉండటానికి వీలుంటుంది. అదేవిధంగా చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు దేవీ నవరాత్రులు చేస్తారు, శ్రీరామనవమి పారాయణ, ఈ రామాయణం కూడా పారాయణ చేస్తారు, ప్రవచనాలు కూడా చేస్తారు ఈ 9 రోజులు. ఎందుకంటే ఈ నవరాత్రులు, దేవీ నవరాత్రులు సంవత్సరంలో 3 సార్లు వస్తాయి, కానీ శ్రీరామనవమి మాత్రం 1సారి వస్తుంది 9 రోజులు. రామనామం గనక ఉచ్చరిస్తే అది తారక మంత్రం. తారకం అంటే తరింపజేసేది, మనిషిని తరింపజేసేది. అందువల్ల ఈ రామాయణం రాసింది ఎవరు అంటే వాల్మీకి మహర్షి. ఆయన ఎక్కడ రాశాడు అంటే, ఇప్పుడు ఉన్నది ఆ ఊరు, అది నేపాల్. వాల్మీకి ఆశ్రమం కూడా ఉన్నది, అది దాదాపు 126 ఎకరాలు నేపాల్లో ఇప్పటికీ ఉంది. అక్కడ ఆయన శ్రీరాముల వారి ప్రయాణం అంటే రామాయణం మొత్తము 6+1 = 7 కాండల్లో రాశారు. అది మొత్తం శ్లోకాలు 24,000 శ్లోకాలు. ఆ 24,000 శ్లోకాలు ఎందుకు చేశారు అంటే, గాయత్రి మంత్రం 24 అక్షరాలు, ఒక్కొక్క అక్షరానికి 1000 శ్లోకాలు చొప్పున మొదటి అక్షరం గాయత్రి మంత్రంలోది వచ్చేటట్టు రాశారు. గాయత్రి రామాయణం ఎవరైనా చదువుకోవచ్చు, అందులో మనకు ఇబ్బంది ఏమి లేదు, దొరుకుతుంది. అది కాక అందులో 6+7 కాండలు అని చెప్పాను. మొదటి కాండ బాలకాండ, 2వ కాండ అయోధ్యాకాండ, 3వ కాండ అరణ్యకాండ, 4వది కిష్కింధాకాండ, 5వది సుందరాకాండ, 6వది యుద్ధకాండ, 7వది ఉత్తరకాండ. ఉత్తరకాండ ఎక్కువగా పారాయణం చేయరు, మిగిలిన 6 కాండలు పారాయణం చేస్తారు ఈ 9 రోజుల్లో చేస్తారు. ఈ బాలకాండ, ఈ కాండలు వేరు, సుందరకాండ వేరు. దీనికి దానికి పేర్లో చాలా వరకు తేడా ఉంది. సుందరకాండాన్ని పెట్టకుండా అది లంక, హనుమంతుడు లంకకు వెళ్ళినటువంటి, సీతను అమ్ము కనుక్కోవటానికి వెళ్ళి చూడటానికి వెళ్ళినటువంటి ఆ కాండ మొత్తం తెలుపుతుంది. ఆ కాండలో సుందరకాండాన్ని పెట్టడం ఎందుకు, లంక కాండనో లేకపోతే హనుమత్ కాండనో లేకపోతే ఇంకా రామాయణ కాండ ఏదో ఒకటి పెట్టచ్చు కదా, కానీ వాల్మీకి వారు ఎందుకు పెట్టారంటే, సుందరం అంటే సుందరో రామ, సుందరో కపి, సుందరో సీత, సుందరో కిం నా సుందరం అని అంటే, ఆ కాండ మొత్తం అందమే. సీతమ్మవారు అందం, రాములు వారు అందం, హనుమంతుడు కూడా అందగాడు. కాబట్టి ఇందులో లేని అందాలు ఏమున్నాయి, ఏ అన్నీ అందాలే. ఒకరోజున వాల్మీకి ఈ సుందరకాండ రాస్తుంటే హనుమంతుడే వచ్చాడు. హనుమంతుడు వచ్చి, ఏమండి వాల్మీకి గారు మీరేం రాస్తున్నారు అన్నాడు. అంటే నేను రామాయణం రాస్తున్నాను అన్నా. అని అంటే హనుమంతుడు అన్నాడు, సరే రామాయణం రాస్తున్నారు బాగానే ఉంది, ఇప్పుడు రాసేది ఏమిటి. అప్పుడే ఇప్పుడు నువ్వు లంకకు వెళ్ళావు, సీతమ్మవారిని చూసావు కదా, దారి గురించే రాస్తున్నాను, ఈ కాండ పేరు ఏం పెట్టమంటావు అను, నా పేరు మాత్రం పెట్టద్దు అను. నీ పేరు పెట్టద్దా అంటే మరి హనుమత్ కాండ అని పెట్టద్దా, పెట్టద్దు, నా పేరు అసలు పెట్టద్దు. అయితే సుందరకాండ అని పెట్టమంటావా, సుందరకాండ పెట్టుకోండి, నా పేరు కాదు కదా అన్నాడు. నా పేరు సుందర, నీ పేరు సుందరే, ఏంటి నా పేరు సుందరుడు ఏంటండి, నా పేరు హనుమంతుడు కదా. కాదు, మీ అమ్మగారిని పోయి అడుగు నీ పేరు ఏమిటో అని అంటే, నా పేరు, అప్పుడు పోయి అడిగాడు వాళ్ళ అమ్మని, అడిగితే ఆమె ఏమన్నదంటే, నీ పేరు సుందరుడే,
సుందరుడు అంటే అందగాడు అని అర్థం. సరే, అందులోనూ ఈ సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి. సర్గలు అంటే అధ్యాయాలు అనుకోవచ్చు. అందులో ఒక్కొక్క శ్లోకము చాలా మహిమాన్వితమైనది. ఎందుకంటే ఆ శ్లోకాలు కనుక చదివితే కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ఉదాహరణకి మనకు ఆరోగ్యం బాగుండలేదు, ఒక శ్లోకం చదువుకోవచ్చు. ఆ శ్లోకాలు ఒక పుస్తకం దొరుకుతుంది, ఆ పుస్తకంలో అవన్నీ ఉన్నాయి. ఇంకొకటి మనకు శని దోషాలు ఉన్నాయి, ఏదో గ్రహ దోషాలు, అవి పోవాలన్నా కూడా కొన్ని మనకు అందులో చదువుకుంటే సరిపోతుంది. అందువల్ల ఈ శ్రీరామిన రోజున ఎవరైనా సరే రామాయణం చదువుకోవచ్చు. అందులో శ్లోకాలు అర్థాలు కూడా ఉన్న పుస్తకాలు దొరుకుతున్నాయి. ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొన్ని మనకు ఎటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. అందువల్ల అందరికీ నేను చెప్పే సలహా ఏమిటంటే, రామాయణం పవిత్ర గ్రంథం, అది వేదంతో సమానం. అందువల్ల అందరూ చదువుకుని తరించెదరని నా అభిప్రాయం. సార్, ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక చిన్న టాస్క్, వీళ్ళందరిలో మీకు ఎక్కువ ఎవరు ఇష్టమో చెప్పాలి. అందరూ అని మాత్రం చెప్పకూడదు, చెప్పండి ఎవరు ఎక్కువ ఇష్టం. ఎవరు ఇష్టం అంటే వీడు. అందరు హర్ట్ అవుతారు మీరు అలా అంటే. అందరు హర్ట్ అవుతారు వీడు కానీ, వీడు ఇప్పుడు చిన్నవాడు కాబట్టి ఎక్కువగా అందరూ చిన్నపిల్లల్ని, తండ్రి ఏమో పెద్దవాడిని లైక్ చేస్తాడు, తల్లి ఏమో చిన్నపిల్లవాడిని లైక్ చేస్తుంది. అది ఇప్పుడు వీడి అందరికన్నా చిన్నవాడు కాబట్టి వీడిని లైక్ చేస్తుంది. చాలా సంతోషంగా ఉంది మీ అందరిని ఇలా చూడడం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.